ఇటీవీ న్యూస్ కు స్వాగతం విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని రాజకీయ పార్టీలు మానిఫెస్టోలో పెట్టాలని కార్మికులు డిమాండ్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మహా పాదయాత్ర చేపట్టాయి కార్మిక సంఘాల నాయకులు కార్మికులు ఈ మహా పాదయాత్రలో భారీగా పాల్గొన్నారు పాదయాత్ర చేస్తున్న కార్మికులకు మహిళలు యువకులు పూలు చల్లి స్వాగతం పలికారు పలు రాజకీయ పార్టీలు పాదయాత్రకు సంఘీభావం తెలిపాయి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని నినాదాలు చేస్తూ పాదయాత్ర కొనసాగింది ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని కార్మికులు తేల్చిప్పారు గుంటూరు గ్రామీణ మండలం తోకవారిపాలెంలో భూముల ఆక్రమణని దళిత రైతులు అడ్డుకున్నారు వందేళ్లకు పైగా సాగు చేసుకుంటున్న భూముల్ని చెరువు పేరుతో కబ్జా చేసేందుకు వైకాపా నాయకులు యత్నిస్తున్నారని మండిపడ్డారు భూముల ఆక్రమణని సహించేది లేదంటూ పిల్లా పాపలతో కలిసి పెట్రోలు డబ్బాలు చేతబట్టి ఆందోళనకు దిగారు మట్టి తవ్వకాలకు ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకుంటామని దళిత రైతులు హెచ్చరించారు అమరావతికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం మాండమస్ తీర్పు ఇచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాజధాని రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు రాజధానికి అనుకూలంగా తీర్పు వచ్చి రెండేళ్లు దాటినా అమరావతి నిర్మాణాలలో ఎలాంటి పురోగతి లేకపోవడాన్ని నిరసిస్తూ రైతులు మహిళలు గిన్నెలను గరిటెలతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు తుళ్లూరు దీక్షా శిబిరంలో మహిళలు పళ్ల్యాలు గరిటెలు మోగించగా పురుషులు బూరలు ఊదారు అమరావతి అభివృద్ధిపై జగన్ మొద్దు తమ నిరసనతోనైనా ఆయన మేల్కొంటారని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు అమరావతిపై నిత్యం విషం కక్కే జగన్ ఇక్కడి ఆస్తుల్ని ఎలా తాకట్టు పెడతారని ప్రశ్నించారు ఆనాడు సచివాలయం నిర్మిస్తుంటే తీవ్ర విమర్శలు చేసిన జగన్ నేడు వాటిని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవడాన్ని రైతులు తప్పుపట్టారు ప్రభుత్వ పాలనా వ్యవస్థకు గుండెకాయ లాంటి ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని తాకట్టు పెట్టి మూడు వందల డెబ్బై కోట్లు అప్పు తేవడమేంటని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు రాష్ట్రానికి ఎంత అవమానకరం ఎంత బాధాకరం ఎంత సిగ్గుచేటని విమర్శించారు జగన్ తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని అని ఆయన మండిపడ్డారు సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని నాశనం చేశారని విమర్శించారు ఐదేళ్లుగా జగన్ తెస్తున్న అప్పుల్ని చూసి తలపండిన ఆర్థికవేత్తలకు సైతం మైండ్ బ్లాంక్ అవుతోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎద్దేవ చేశారు రాష్ట్రాన్ని పన్నెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్ ఇప్పుడు ఏకంగా సచివాలయాన్ని తాకట్టు పెట్టారనే వార్త చూసి షాక్ కు గురైనట్లు పేర్కొన్నారు సచివాలయాన్ని మూడు వందల కోట్లకు తాకట్టు పెట్టిన జగన్ పనితనాన్ని చూశాక శ్రీలంకతో పోల్చటం ఏమాత్రం సరికాదన్నారు ఎంత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా శ్రీలంక తమ పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టలేదన్నారు సరస్వతి పవర్ కంపెనీ పేరుతో సీఎం జగన్ భారతి కోట్లాది రూపాయలు దోచేశారని తెలుగుదేశం నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు ఉత్పత్తి లేకుండా విచ్చలవిడిగా షేర్ల విలువల్ని పెంచుకున్నారని ధ్వజమెత్తారు నెల్లూరు తెలుగుదేశం కార్యాలయంలో మాట్లాడిన ఆయన గోడ గుడిసేలేని కంపెనీకి అన్ని షేర్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు సిమెంట్ కంపెనీకి అనుమతి రాకపోయినా సరస్వతి కంపెనీ పేరుతో కు అనుమతులు ఇచ్చారని ఆనం ఆరోపించారు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్ ఇలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడినందుకే జైలుకు వెళ్లారని ఆనమన్నారు మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అన్ని అంశాలు పరిశీలించి అధ్యయనం చేయడం సహా పగుళ్లకు కారణాలు విశ్లేషించి తగిన సిఫారసులు చేసేందుకు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తూ ఎన్డీఎస్ఏ ఆదేశాలు జారీ చేసింది మరో ఐదుగురిని సభ్యులుగా నియమించింది సెంట్రల్ సాయిల్ అండ్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త యూసీ విద్యార్థి సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త ఆర్ పాటిల్ కేంద్ర జల సంఘం డైరెక్టర్లు శివకుమార్ శర్మ రాహుల్ కుమార్ సింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు ఎన్డీఎస్ఏ టెక్నికల్ డైరెక్టర్ అమితాబ్ మీనా కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు మూడు ఆనకట్టలకు సంబంధించిన డిజైన్లు నిర్మాణంపై సమగ్ర అధ్యయనం తనిఖీల కోసం తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఎన్డీఎస్ఏ కమిటీని ఏర్పాటు చేసింది మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఆనకట్టల్ని సందర్శించి ప్రాజెక్టు డేటా డ్రాయింగ్స్ డిజైన్ మెమొరాండం సైట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ బ్యారేజ్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ మెటీరియల్ నిర్మాణం క్వాలిటీ కంట్రోల్ తదితర అంశాన్ని పూర్తిగా పరిశీలించాలని సూచించింది మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు సహా ఇతర అంశాలకు కారణాలని కమిటీ పరిశీలించాలని ఆదేశించింది మూడు ఆనకట్టల విషయంలో తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణ తీసుకోవాల్సిన చర్యల్ని కమిటీ సిఫారసు చేయాల్సి ఉంటుంది భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యల్ని కూడా కమిటీ సిఫారసు చేయాల్సి ఉంటుంది చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ నాలుగు నెలల్లోపు నివేదిక ఇవ్వాలని ఎన్డీఎస్ఏ గడువు నిర్దేశించింది ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అమలు చేస్తున్న ఘనత ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందని తెలంగాణ రోడ్డు శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హైదరాబాద్ అమీర్పేట్లో గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి స్వయంగా మీటర్ రీడింగ్ తీసి జీరో బిల్లుల్ని మహిళలకు అందించారు గృహజ్యోతి పథకం ద్వారా వెయ్యి రూపాయల విలువైన ఉచిత విద్యుత్ అందించనున్నట్లు తెలిపారు ఇదే సమయంలో ఏవైనా లోపాలుంటే నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని అనవసర విమర్శలు చేయొద్దని ప్రతిపక్షాలకు మంత్రి సూచించారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు ఏ ప్రాతిపదికన ఇస్తారో చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ప్రజాహిత యాత్రను నిర్వహించిన సంజయ్ ఎంపీ లార్డ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభించారు పల్స్ పోలియోలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు కొత్తవి కట్టిస్తారా లేక గత భారాస సర్కారు నాణ్యత లేకుండా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లు ఇస్తారా చెప్పాలని సంజయ్ అడిగారు లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే హామీలన్నీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు సంపన్నులను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వేలో విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు భారతీయ రైల్వే వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో రాహుల్ మండిపడ్డారు డైనమిక్ ఛార్జీల పేరుతో దోచుకోవడం పెరుగుతున్న రద్దు రుసిం ప్లాట్ఫామ్ టికెట్ల ధరల పెంపు ఇతర పేర్లతో టికెట్లపై ఏటా శాతం పెంచుతున్నారని ఆయన చెప్పారు పేదలు అడుగు పెట్టలేని ఉన్నత వర్గం రైలును చూపించి ప్రజల్ని కేంద్రం మోసం చేస్తోందన్నారు వృద్దులకు ఇచ్చే రాయితీని సైతం వెనక్కి తీసుకోవడం ద్వారా గడిచిన మూడేళ్లలో ప్రభుత్వం మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఆర్జించిందని ఎక్స్లో పోస్ట్ చేశారు ఏసీ బోగిల్ని గణనీయంగా పెంచుతూ పేద ప్రయాణికులకు విద్యార్థులకు రైళ్లను దూరం చేస్తున్నారని దుయ్యబట్టారు పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ లోక్సభ స్థానానికి భాజపా అభ్యర్థిగా ఎంపికైన భోజ్పురి నటుడు గాయకుడు పవన్ సింగ్ పోటీ నుంచి తప్పుకున్నారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రకటన చేశారు తనకు టికెట్ ఖరారు చేసిన భాజపా అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ సింగ్ కొన్ని కారణాలతో పోటీ చేయలేకపోతున్నట్లు చెప్పారు పవన్ అభ్యర్థిత్వంపై తృణమూల్ కాంగ్రెస్ తో పాటు స్థానికంగా విమర్శలు రావడంతో పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది నటుడు పవన్ సింగ్ పాటలు మహిళల్ని కించపరిచే రీతిలో ఉండడంతో ఆయన అభ్యర్థిత్వంపై తృణమూల్ విమర్శలు చేసింది మహిళా సాధికారత గురించే మాట్లాడే భాజపా నిజానికి మహిళా వ్యతిరేకి అని దుయ్యబట్టింది ఈ నేపథ్యంలోనే పవన్ సింగ్ పోటీ నుంచి సమాచారం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో మూడోసారి తలపడడం ఖాయంగా కనిపిస్తోంది అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు తాజాగా జరిగిన మిస్సోరీ మిచిగన్ ఐదహో ప్రైమరీ ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు ఈ నేపథ్యంలో ట్రంప్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు భావిస్తున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ రిపబ్లికన్ పార్టీల తరఫున పోటీ అభ్యర్థి ఎన్నికకు మంగళవారం ఓటింగ్ నిర్వహిస్తారు రిపబ్లికన్ పార్టీకి రెండు నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది ప్రతినిధులు ఉండగా అధ్యక్ష అభ్యర్థిత్వం పొందటానికి వెయ్యి రెండు వందల పదిహేను మంది మద్దతు అవసరం ఇప్పటి జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్నకు రెండు వందల నలభై నాలుగు మంది మద్దతు లభించింది మంగళవారం జరిగే ఓటింగ్ లో ట్రంప్నకు ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఓట్లు వస్తే ఆయన ఖరారవుతుంది డెమోక్రాటిక్ పార్టీకి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది ప్రతినిధులు ఉన్నారు డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడే వారికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మంది ప్రతినిధుల మద్దతు కావాలి డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం రేసులో బైడెన్ ముందున్నారు ఇప్పటి వరకు జరిగిన ప్రైమరీలో ఆయన రెండు వందల ఆరు మంది ప్రతినిధుల మద్దతు పొందారు మంగళవారం ఆయనకు పదిహేడు వందల అరవై రెండు మంది పార్టీ ప్రతినిధుల మద్దతు లభిస్తే సరిపోతుంది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మహిళలకు ప్రమాదకరమైన వ్యక్తి అని దేశాధినేత బైడెన్ సత్యమణి జిల్ బైడెన్ పేర్కొన్నారు అట్లాంటాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె ట్రంప్పై విమర్శలు గుప్పించారు జో బైడెన్ తన ఎజెండాలో మహిళలకు ఎంతో ప్రాధాన్యం కల్పించారని గుర్తు చేశారు ట్రంప్ మహిళల్ని చిన్నచూపు చూశారని వారి ఉనికిని తగ్గించారని వివరించారు మహిళల శరీరాన్ని ట్రంప్ అపహాసం చేశారన్న జిల్ బైడెన్ వారి విజయాన్ని ఎన్నోసార్లు అగౌరవ వెల్లడించారు మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ దాన్నో గొప్ప పనిగా ట్రంప్ చెప్పుకుంటారని తెలిపారు మహిళా హక్కులకు విఘాతం కల్పించేలా అబోర్షన్లపై నిషేధం విధించడాన్ని ట్రంప్ సమర్థించారని యుఎస్ ప్రథమ మహిళ పేర్కొన్నారు మహిళలకు ప్రమాధికారిగా ఉన్న ట్రంప్ను గెలవనివ్వద్దని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు